హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ అందరికీ హాలిడే స్టార్ట్ అయిపోయి ఉంటాయి కదా, సో అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నదైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేము పర్లేదు, మేము ఎట్లా జరుగు అంటే మా హాలిడేస్ ఎట్లా జరుగుతున్నాయి అన్నది మీరు ఈ వీడియోలో ఎలాగో చూస్తారు. అప్పుడే 2 డేస్ అయిపోయాయని కొంచెం బాధగా ఉన్నా, ఇంకో 2 డేస్ ఉన్నాయని కొంచెం హ్యాపీగా కూడా ఉంది. అండ్ ఇంకా హంట్ సంగతి అయితే అసలు చెప్పక్కర్లేదన్నమాట, ఇల్లు దత్తరిల్లుస్తున్నాడు. అండ్ ఇంకా లాస్ట్ వీడియోలో అయితే హన్స్ మాటలు అవి చాలామందికి నచ్చాయి కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి కమెంట్స్ వచ్చాయి. అండ్ ఇంకా ఇక్కడైతే అత్తయ్య చికెన్ కర్రీ అది చేస్తూ ఉన్నారనమాట. సో హాలిడేస్ వచ్చాయి అంటే ఇంకా అది నాన్ వెజ్తో స్టార్ట్ అయ్యి నాన్ వెజ్తోనే ఎండ్ అవుతూ ఉంటారు కదా. సో ఈరోజు అయితే అత్తయ్య చికెన్ కర్రీ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మేమే అడిగాము, అంతకుముందు కూడా నేను చెప్పుకుంటాను కదా ఎక్కువ హాలిడేస్ టైంలో మేమే కుక్ చేస్తాము అట్లా అని చెప్పి, అందులోకి నాన్ వెజ్ అయితే మేము కుక్ చేస్తూ ఉంటాం అనమాట. అదొక్కటే ఎప్పటి నుంచో చేస్తున్నాం కదా, సో మేము కొంచెం పర్లేదు అనమాట. కాకపోతే ఈరోజు మేమే అడిగాము అత్తయ్యని, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కొంచెం అదొక స్టైల్లో చేస్తారు కదా, లైక్ పులుసు కర్రీ టైప్లో. సో అట్లా కావాలని చెప్పి ఈరోజు అత్తయ్యని మేము చేయమని అడిగితే అత్తయ్య చేసేసి ఉంచారు. యాక్చువల్గా నేను సతీష్ బయటకు వెళ్ళాము, బయటకు వెళ్ళి వచ్చేలోపు చికెన్ కర్రీ అది చేస్తారు. ఆ తర్వాత సతీష్ నేను ఇద్దరం కలిసి వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేశాము. యాక్చువల్గా నేను మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఇందాక ప్యాన్లో ఆనియన్స్ వేసినప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అనమాట. కాకపోతే ఆ తర్వాత ఎందుకు అస్సలంటే అస్సలు ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఓపిక అనిపించలేదు. సో అందుకే ఇంకా టక్టక్క కుకింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వీడియో తీసుకుంటా అయితే అది డబుల్ టైం పట్టినట్టు ఉంటుంది అనమాట, ఎందుకంటే కొన్ని కొన్ని క్లిప్స్ ఆపి మరీ అట్లా చేస్తూ ఉంటాం కదా, సో కొంచెం లేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకే ఇంకా వీడియో ఆఫ్ చేసేసి టక్టక్క కుకింగ్ అయితే కంప్లీట్ చేస్తాము. అండ్ బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది, బట్ ఈసారి నేను తప్పకుండా మీతో రెసిపీ షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ బయట నుంచి వచ్చేసరికి ఏమో కొంచెం అలసిపోయినట్టు అనిపించింది, అందుకే కొంచెం వీడియో అయితే ఏం తీయలేదన్నమాట. సో అది ఈరోజు మా లంచ్ అయితే మాత్రం వెజ్ బిర్యానీ అండ్ అలానే చికెన్ కర్రీ. చాలా చాలా బాగుంది, ఎక్కువ అంటే చికెన్ అది కలిపి కుక్ చేసుకుంటున్నాం కదా, సో ఇలా కొంచెం చాలా రోజులు అయిపోయింది, సో చాలా బాగా అనిపించింది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. అంత తిన్నాక అండ్ అందులోకి ఆ బిర్యానీలు తిన్నాక ఎవరైనా అలాంటి ఎక్సర్సైజ్ చేస్తారా? ఒక్క నేను తప్ప. నాకు ఈరోజు ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉండే అనమాట, సో అందుకే ఆఫ్టర్నూనే కొంచెం సేపు జిమ్కి అది వెళ్ళి కొంచెం ఎక్సర్సైజ్ అది చేసుకొని ఆ తర్వాత కాస్కోలో కూడా కొంచెం పని ఉండే, సో ఆ పని కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. కాస్కోలో అయితే నేను పెద్దగా ఏం తీయలేదులేండి, రెగ్యులర్గా తీసుకునే అనమాట, అవే ఎగ్స్ మిల్క్ హంచిగడ్డ కోసం స్ట్రాబెర్రీస్ ఇవే. ఈ ఒక్క క్లిప్పింగ్ కోసమే ఉంచాను యాక్చువల్గా. ఇక్కడ సతీష్ పాపం అదేంటో చూడకుండా తినేసాడు అనమాట. యాక్చువల్గా అదేంటదంటే సీవిడ్ ఉంటుంది కదా, అదనమాట పాపం. అంటే చూసారా సతీష్ ఎక్స్ప్రెషన్, అస్సలు తినలేకపోయాడు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మీకు ట్రై చేస్తే మీకు నచ్చిందా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమే వీడు ఎక్స్క్యూజ్ మీ అంటున్నా నువ్వు. హాయ్ హాన్స్, కమాన్ హెల్ప్ మమ్మీ డాడీ, వాట్ ఆర్ యూ ఈటింగ్? What are you eating, re? ఏం తింటున్నావు? ఏంటది? ఓకే అమ్మా. You ate some candies? Mm-hmm. Why are you eating some candies? Because I can't see them. No, I thought it's in tummy. మా ఇంటి పైన అయితే ఎప్పుడూ ఏదో ఒక ఫ్లైట్లు అవి పోతూనే ఉంటాయి అన్నమాట. ఈరోజు అది ఒకేసారి అంటే ఒకే టైంలో కొంచెం అటు ఇటుగా ఒక 2 ఫ్లైట్లు పోయినట్టున్నాయి. పైన ఆకాశం చూసారా ఎట్లా ఉందో, చూడటానికి మాత్రం భలే ఉంది కదా, అందుకే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా ఇందాక హన్స్ బనానా అంటుంటే తీశాను కదా, అంతకుముందు చాలా చాలా రోజులు పట్టింది అనమాట ఆ బనానా అంటం కోసం కూడా. అంటే
చాలా వరకు నానా నానా అనేవాడు, బనానాలో బా తీసేసి నానా నానా అనేవాడు అనమాట. ఒకరోజు ఎప్పుడో కలిపి బనానా అంటే నాకు సతీష్కి అసలు అదో పెద్ద వింతలా అనిపించింది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చెప్పాలంటే. సో అందుకే అంటే ఆ రోజు కాదు, యాక్చువల్గా ముందే అన్నాడు, బట్ నేను అంతకుముందు ఎప్పుడు వీడియోలో పెట్టానో లేదో అని చెప్పి ఆ ఒక్క క్లిప్పింగ్ అయితే పెట్టాను. సో ఈరోజు అయితే నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్తా ఉన్నాను అనమాట. అక్కడ అంటే వాళ్ళకి తీసుకెళ్ళడానికి ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అంటే కుకీస్ చేసుకొని తీసుకెళ్దాం అనుకున్నాను. అండ్ అలానే ఇంట్లోకి కూడా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా కొన్ని ఎక్కువ చేస్తూ ఉన్నాను అనమాట. సో మీ అందరికీ కూడా తెలుసు నాకు బేకింగ్ అంటే కొంచెం అయితే ఇంట్రెస్టే, బట్ ఎక్కువ అయితే నేనేం చేయను అనమాట. చాలామంది నన్ను రెసిపీస్ అని చెప్పి చాలామంది కమెంట్లు కూడా చేశారు. సో నేను అంత ఎక్కువ అయితే ఏం చేయను, ఎందుకంటే ఆబ్వియస్లీ అందులో షుగర్స్ ఎక్కువ ఉంటాయి, అవన్నీ తినకపోతే ఇంత లావు ఉన్నాము, ఇంకా అవన్నీ కూడా తింటే చాలా లావు అయిపోతూ ఉంటాం కాబట్టి నేను అంత ఎక్కువ ఏం చేయను అనమాట. ఏదో ఎప్పుడైనా ఫ్రెండ్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు అట్లా అనుకుంటేనే చేస్తాను, లేకపోతే ఇంట్లోకి అయితే మాత్రం పెద్ద ఎక్కువ ఏం చేయను. బట్ చేసినప్పుడు మాత్రం హన్షుక్ కూడా ఉండేటట్టు కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా బటర్ కుక్కీస్ ఉంటాయి కదా అవి చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా చెప్పాలంటే సేమ్ మన ఉస్మానియా బిస్కెట్ స్టైల్లో ఉంటాయి. ఈరోజు నేను ఇందులో అంటే ఇందాక చూసారు కదా నేను ఫ్లోర్ అంతా కూడా మిక్స్ చేసుకోవటం అంతా కూడా, అందులో నేను ఎగ్ అయితే ఏం వేయలేదనమాట. ఎందుకంటే ఫ్రెండ్ నేను ఎవరికైతే తీసుకెళ్లాలనుకుంటున్నానో వాళ్ళు ఎగ్ తినరు, సో అందుకని చెప్పి నేను ఎగ్ వేయకుండా బిస్కెట్స్ చేస్తున్నాను ఈరోజు. బట్ ఈ కుక్కీస్ అయితే మాత్రం మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదనమాట. జస్ట్ కొంచెం బటరు అండ్ అలానే మైదా ఇంకా షుగరు ఈ మూడు ఉంటే చాలు. ఇందాక నేను ఫ్లోర్ అంతా మిక్స్ చేసుకున్నాను కదా, సో అందులో వేసినవివే. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎగ్స్ అయితే వేయలేదు, బట్ మీరు ఎగ్స్ తింటున్నట్లయితే మాత్రం 1 or 2 ఎగ్స్ వేసుకోండి, కొంచెం మంచిగా ఉంటాయన్నమాట, ఇంకా చాలా సాఫ్ట్గా అట్లా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏం అడుగుతారో నాకు తెలుసు, క్వాంటిటీసే కదా ఏది ఎంత తీసుకున్నాను అట్లా అని చెప్పా కదా. నేను చాలా వరకు అయితే మాత్రం బటరు అండ్ అలానే షుగరు రెండు సేమ్ తీసుకుంటాను, మైదా షుగర్కి డబుల్ వేసుకుంటా అన్నమాట. ఒకవేళ మీరు కనుక షుగర్ కొంచెం ఎక్కువ తినేటట్లయితే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి, మామూలుగా కొంచెం మోడరేట్గా ఉండేటట్టు అయితే మాత్రం ఇట్లా సరిపోతుంది అనమాట. ఆ తర్వాత నేను చూసారు కదా ఫ్లోర్ అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఒక రోల్ లాగా చేసుకున్నాను, రోల్ లాగా చేసుకుని వాటిని నైఫ్తో కట్ చేసుకుంటున్నాను. సో ఇట్లా ఈజీగా అయిపోతాయి అన్నమాట, మన దగ్గర ఏమి కట్టరు అట్లాంటివి ఏమి కూడా అవసరం లేదు, నైఫ్ ఎలాగో ఇంట్లో ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మనం కుక్కీస్ లాగా కట్ చేసేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ నేను సతీష్ ఇద్దరం కలిసి కుక్కీస్ మీద కొంచెం టాపింగ్స్ లాగా అట్లా పెట్టుకుంటా ఉన్నాము. అంటే మోస్ట్లీ కొంచెం ఈ పిస్తా ఇట్లా ఈ పిస్తా పౌడర్ ఇది ఉంటే బాగుంటుంది కదా. నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి కొంచెం మిక్సీ పట్టుకున్నాను అనమాట, మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా పట్టుకున్నాను. సో అదే ఆ కుక్కీస్ మీద పెట్టుకున్నాను. అండ్ అలానే కొన్ని ఈ టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకున్నాను, అక్కడొకటి అక్కడొకటి తగిలితే బాగుంటాయి కదా అట్లా అని చెప్పి. అండ్ కొన్ని కుక్కీస్ వచ్చేసి నేను ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ఏం వేయకుండా జస్ట్ టూటీ ఫ్రూటీస్ వేసాను, ఎందుకంటే హన్ష్కి అట్లానే ఇష్టం అనమాట. సో అవి హన్ష్ కోసమే నేను డ్రై ఫ్రూట్స్ అవేం వేయకుండా టూటీ ఫ్రూటీస్ ఒక్కటేసి కొంచెం సెపరేట్ చేసుకున్నాను. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ అలానే బాగా హడావుడు కూడా అయిపోయింది అనమాట. మీరు చూసుంటే నేను అప్పుడే వెళ్ళి హెడ్ బాత్ అది టక్టక్క చేసి వచ్చాను. ఇంకా జస్ట్ అంతవరకు అంటే ఫ్రెండ్ వాళ్ళకి తీసుకెళ్లేంతవరకు ఒక బౌల్లో ప్యాక్ చేసుకొని ఇంకా నేను వెళ్ళిపోయాను అనమాట. ఆ తర్వాత సతీష్ని ప్యాక్ చేయమంటే తను సర్దాడు. అదేంటి సతీష్ రావట్లేదా అని ఎవరికైనా డౌట్ రావచ్చు, అంటే సతీష్ హన్ష అత్తయ్య ఎవరు రావట్లేదు అనమాట, జస్ట్ ఇది కొంచెం మా వరకే కలుస్తున్నాము, లైక్ లేడీస్ వరకు అట్లా కలుస్తూ ఉన్నాం అనమాట. సో అందుకే వాళ్ళు ఎవరు రావట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తూ ఉన్నాను. సో వేరే ఫ్రెండ్తో కలిసి తనతో కలిసి నేను వెళ్ళాను. ఫస్ట్
ఎన్ని చెబుతున్నావు అరే చెప్ప మళ్ళీ చెప్పు వన్ మోర్ టైం వన్ మోర్ టైం సెట్ యమ్మీ చాలా మంది వాళ్ళ యమ్మీ show it, hold it and show it to daddy. It's yummy. No. One more time. It's yummy. Show like this. Like this. Let's make sure. Hey, show it to daddy. Tell it's yummy. It's yummy. The other hand. It's good. That's why the okay. These are friends. Hmm? These are friends? Yeah. These are friends cookies? Yes. Oh, I know. No, have I put it on the tray? No, that's fine. You keep it on the table? Mm. Put the friends in there. Okay? No go taste with the judo. ఒకటి చూడలే టేస్ట్ అయితే నన్ను అడుగుతుంది ఇదిగో ఈ చిన్న మొక్క చూడు వద్దులే బాగా బాగుందా బాగా సో చూసారు కదా హంచ్ కూడా బాగున్నాయి అని చెప్పాడంటే బాగున్నట్టే అనమాట. యాక్చువల్గా తింటనే ఉన్నాడు, తనకి తర్వాత కూడా తింటనే ఉన్నాడు అనమాట. సో తనకు బాగా నచ్చినట్టున్నాయి. అండ్ ఇంకా బటర్ వచ్చేసి నేను సాల్ట్ బటర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను అనమాట, సాల్టెడ్ బటరు. సో కొంచెం మీకు ఒకవేళ ఆ సాల్ట్ టేస్ట్ కనుక నచ్చుతుంది అనుకుంటే సేమ్ లైక్ మనకు కొంచెం ఉస్మానియా బిస్కెట్ టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి బటర్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అంటే లైక్ బయట గుడ్డే కానీ అవన్నీ తినే బదులు ఇవి చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. బట్ ఇంకా మీరు ఇంకొంచెం హెల్దీ వర్షన్ చేసుకోవాలి అంటే కొంచెం వీట్ ఫ్లోర్ కానీ, కొంచెం మైదా కొంచెం వీట్ ఫ్లోర్ కానీ, లేకపోతే కొంచెం రాగి ఫ్లోర్ కానీ ఇట్లా కూడా చేసుకొని చేసుకోవచ్చు. నేను అవి ఇంకోసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను. బట్ కిడ్స్ అయితే మాత్రం కంపేర్ టు అంటే వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం ఎక్కువ హెల్దీగా అంటే హెల్దీగా కాదు ఇష్టంగా తింటారనమాట. సో అందుకని చెప్పి నేను అప్పుడప్పుడు మైదాతో కూడా చేస్తూ ఉంటాను. సో ఇంకా నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే కొంచెం లేట్గానే వచ్చా అనమాట. నేను సతీష్ అది ఖచ్చితంగా పడుకునే ఉంటాడు అనుకున్నాను, బట్ పడుకోలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో ఆ రోజైతే బయటికి చెప్పలేదులే కానీ, బట్ నాకైతే అనిపించింది అనమాట పాపం బాగా మిస్ అయినట్టున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తూ ఉంటాం కదా. సాలిడ్గా నేను ఒక 5-6 hours లేకపోయేసరికి కొంచెం బాగానే బోర్ పెట్టినట్టు అనిపించింది. సో నాకు అనిపించింది అప్పుడప్పుడు ఇట్లా సింగిల్గా వెళ్ళటం కూడా బాగానే ఉంటుంది అనుకుంటా అనిపించింది అనమాట నాకు ఆ తర్వాత. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది నెక్స్ట్ డే రోజు అనమాట. ఇంకా కొంచెం జిమ్కి వెళ్ళేసి వచ్చేసరికి అత్తయ్య ఫిష్ కర్రీ అది చేసి ఉంచారు. సో ఇంకా కొంచెం ఫిష్ కర్రీ అది కూడా తిని ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇంకా మళ్ళీ రెడీ అవ్వటం మొదలేసాం అనమాట. ఈరోజు వెదర్ అయితే మాత్రం కొంచెం బాగుండే, యాక్చువల్గా వేరే ప్లాన్స్ ఉండే, కాకపోతే వెదర్ బాగుండేసరికి ఇంకా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని అంటే అత్తయ్య కూడా బయటికి వెళ్ళట్లేదు కదా చల్లగా ఉంటుందని చెప్పి మేమే తీసుకెళ్ళట్లేదు అనమాట. సో కొంచెం బోర్ కొడుతూ ఉండుంటుంది అని చెప్పి ఈరోజు ఇంకా బయటికి వెళ్దామని ఇంకా డిసైడ్ అయ్యాము. సో కాకపోతే కరెక్ట్గా స్టార్ట్ అయ్యేసరికి పైన ఆకాశం కూడా చూసారు కదా నల్లగా అయిపోయింది. కొంచెం డౌట్ వచ్చింది వర్షం పడుతుందేమో అని చెప్పి, బట్ మేము వెళ్ళే చోట వర్షం ఉండకపోవచ్చు కదా అని స్టార్ట్ అయ్యాము అనమాట. కాకపోతే తర్వాత వర్షం అయితే బాగానే పడింది. పడేది వాళ్ళు కాదుగా వాళ్ళ పని అయిపోయింది, ఏమైనా చెప్తారు. ఇంకా పిల్లగాళ్ళు అందులో ఊపినే ఆనకూడదు.
చూసారా, హంచిగాడు ఏదో చిరాకు చేస్తే ఆ చిరాకు నా మీద అత్తయ్య మీద తీర్చుకుంటా ఉన్నాడు సతీష్. అప్పుడు కూడా హన్షిని మాత్రం ఏమనట్లేదు, మా ఇద్దరిని అంటా ఉన్నాడు. సో మనకి హ్యూస్టన్లో అయితే మాత్రం అంత ఎక్కువ మంచి ప్లేసెస్ అయితే ఏముండవు, బట్ కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా అత్తయ్యని టెంపుల్స్కి అయితే ఏం తీసుకెళ్లేదు. చాలా రోజులు కార్తీక మాసంలో శివాలయంకి తీసుకెళ్ళమని చెప్పి అట్లా అడిగారు, కానీ బట్ మాకు తెలిసిన శివాలయంకి అయితే బాగా స్టెప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ ఎక్కలేరు అండ్ అలానే చల్లకు కూడా ఉండే ఆ డేస్ అన్నీ కూడా, సో అందుకే తీసుకెళ్ళలేకపోయాము. బట్ ఎప్పుడైనా వెదర్ బాగున్నప్పుడు అయితే మాత్రం కొన్ని టెంపుల్స్ అయితే మాత్రం కవర్ చేయాలనుకుంటున్నాం అన్నమాట. అండ్ ఇంకా ఉండేవే ఏవో ఒకటి రెండు ప్లేసెస్ ఉంటాయి, ఎవరు వచ్చినా కూడా అక్కడికే తీసుకెళ్తూ ఉంటాం మేము, మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా. సో అందులో ఒకటి వాటర్ వాల్ అని చెప్పి ఉంటుంది, మీకు అంతకుముందు నా వేరే వీడియోస్లో కూడా చూపించాను. సో ఈరోజు అత్తయ్యకి అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా అయితే మాత్రం, అంటే అసలు చూడనప్పుడు వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, బాగానే ఉంటుందిలే అని చెప్పి తీసుకెళ్దాం అనుకున్నాం. కాకపోతే బాగా వర్షం పడుతూ ఉందన్నమాట, కొంచెం చల్లగా కూడా ఉండే. సో ఇంకా బయట ఏం తిరుగుతాంలే అని చెప్పి అక్కడ దగ్గరలోనే ఒక మాల్ ఉంటే ఇంకా ఆ మాల్లోకి వచ్చాము. అండ్ ఇంకా మాల్కి అయితే మాత్రం మాకు ఇంటి దగ్గరలో వేరేది ఒకటి ఉంటుంది. సో ఆ మాల్లో ఏంటంటే జస్ట్ అంటే అన్ని స్టోర్స్ ఉంటాయి కానీ బట్ ఎక్కువ షాపింగ్ పరంగానే ఎక్కువ ఉంటుంది అన్నమాట. లైక్ అందరు వస్తారు, బిజీ బిజీగా షాపింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. సో దానికే అలవాటు పడిపోయి అసలు మాల్ అంటే మర్చిపోయాం కూడా మేము. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మినియాపోలిస్లో మాల్స్ ఇలా ఉండేవి అన్నమాట, ఎవ్రీ ఫెస్టివల్కి ఏదైనా సీజన్ ఉంటే దానికి తగ్గట్టు బాగా ఆ మాల్ అంతా కూడా డెకర్ చేసేవాళ్ళు అండ్ అలానే అక్కడ ఏవో ఈవెంట్స్ జరుగుతూ ఉండేవి. సో ఒకసారిగా ఈ మాల్కి వచ్చిన తర్వాత కొంచెం అట్లా అనిపించింది అనమాట, నిజంగా అంటే నిజంగా మాల్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంటే అందరికీ కూడా బాగా నచ్చింది, మాల్ అనుకోకుండా వచ్చినా కూడా బట్ అందరికీ కూడా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ హన్ష్ అయితే చూసారు కదా, మంచిగా పిజ్జా తీసుకున్నాడు, ఇంకా దాన్ని తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాడు. Why didn't you share with mommy and nani? Because it's gone. It's gone? No. అండ్ ఇంకా మీలో ఎంతమంది క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరైతే మాత్రం హన్ష ఆల్రెడీ నా బుర్ర తింటే మొదలేశాడు, క్రిస్మస్ ట్రీ కోసం కాదు, ఇప్పుడు శాంటా వచ్చి వాడికి ప్రెజెంట్స్ ఇవ్వాలంట, నిద్రలో కదిలిచ్చినా కూడా అదే కలర్ ఇస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు అర్జెంటుగా నేను ఇప్పుడు రేపు ఆ ప్రెజెంట్స్ షాప్ చేయాలి. సో అంతే అండి, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్, బై బై.